హలో గైస్, అందరికీ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టూ టికెట్ అండ్ ప్రభాసన్న గురించి కూడా కొన్ని అప్డేట్స్ ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ ప్రభాసన్న ఎపిసోడ్ ఏదైతే ఉందో దాన్ని థియేటర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట, అండ్ దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు గైస్ ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియోని లైక్ చేస్తే చూడండి అండ్ మొత్తం చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయన్నమాట, సో ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ ముందు ఈ వీడియోని లైక్ చేసి. సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకున్నా లేదా ఏదైనా ప్రమోషన్స్ కానీ లేదంటే మీరు నాతో మాట్లాడాలనుకున్నా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉందన్నమాట. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే వచ్చేయండి. సో ఇదే నా ఇన్స్టాగ్రామ్ ఐడి, సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నాకు మెసేజ్ చేయండి, డెఫినెట్గా మీ అందరికీ అయితే రిప్లై ఇస్తానమాట నేను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎందుకు ఆ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో ఏదైతే వచ్చిందో, అంటే ప్రభాస్ అన్న అన్స్టాపబుల్కి సంబంధించిన ప్రోమో వచ్చిందో, అప్పటి నుంచి హ్యాపీతో పాటు కొంతమంది ఎందుకు ఒక రకమైన ఏమంటారు కదండి ఆనంద బాష్పాల సంథింగ్ అంటారు కదా, అలా ఎమోషనల్ అవుతున్నారు. వై, ఏంది రీజన్ అనేదాన్ని మీకు ఒక సింపుల్ వేలో చెప్తా. సో ఎందుకంటే నేను ట్విట్టర్లో చూసిన చాలామంది ఏంటంటే ప్రభాస్ అన్న పిక్స్ పెట్టుకొని హ్యాపీ అని పెట్టుకుంటూ మళ్ళీ శాడ్ ఇమోజీస్ పెట్టుకుంటూ అంటే లైక్ ఈ రకంగా అయితే పెడుతున్నారు అన్నమాట ట్వీట్స్ అనేవి. అండ్ మన ఛానల్లో కూడా చాలామంది అయితే మనం నిన్న వేసిన వీడియో కానీ అనే కమ్యూనిటీ ట్యాబ్లో వేసిన పోస్ట్ కానీ సో ఈ రకంగా అయితే వస్తున్నాయన్నమాట. సో ఎందుకు అంటే, సో ఇది అందరు హీరోల ఫ్యాన్స్కి కనెక్ట్ అవ్వకపోవచ్చు కానీ ఎస్పెషల్లీ ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి మాత్రం చాలా అంటే చాలా గట్టిగా అయితే కనెక్ట్ అయిందన్నమాట ఆ ప్రోమో కానీ ప్రభాస్ అన్న ఆ లుక్స్ కానీ. ఎందుకంటే మనకి ప్రభాస్ అన్నని ఎంత అలా ట్రోల్ చేసారో అందరికీ తెలిసిందే అన్నమాట, ఆ లుక్స్ పరంగా కానీ అండ్ ఇంకా ఏ దాని పరంగా అన్న ట్రోల్ చేసారన్నమాట. సో లుక్స్ అది ఇదని చేశారు చాలామంది. బట్ ఇప్పుడు ఆ హలో అన్స్టాపబుల్ ఎపిసోడ్లో ప్రభాస్ అన్న లుక్ చూస్తే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. అండ్ ప్రభాస్ అన్న ఏ టాక్ షోకి, అసలు ప్రభాస్ అన్న ఇలాంటి టాక్ షోలు చేయడం అనేది చాలా అంటే చాలా తక్కువ, అలాంటిది బాలయ్యతో పాటు ప్రభాస్ అన్న రావడం. సో ప్రభాస్ అన్న అనేది చాలా అంటే చాలా యాక్టివ్గా కనిపిస్తున్నాడు, మన ప్రోమోలో చూడొచ్చు మీరు. సో చాలా అంటే యాక్టివ్గా కనిపిస్తున్నాడు, రే ఏంది డార్లింగ్ అని చెప్పేసి. సో వీళ్ళు ఇదంతా ఒక్కసారి చూసేసరికి అసలు ప్రభాస్ అన్నని కొత్త యాంగిల్లో చూసారు ప్రభాస్ అన్న ఫ్యాన్స్. అందు గురించి ప్రభాస్ అన్న ఇలాంటి ఎపిసోడ్స్కి అండ్ ప్రభాస్ అన్న ఇలాంటి షోలకి ఇలాంటి దానికి రావడమే తక్కువ, వచ్చినా కూడా ఇంత మంచిగా లుక్ అండ్ అలా యాక్టివ్గా కనిపించడంతో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అంటే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు. సో ఎమోషనల్ అనేది అది ఆనంద బాష్పాలు ఉంటుంది కదా, సో ఆ రకంగా అయితే కరెక్ట్ అయిందనమాట అందరికీ ఆ ప్రోమో. అండ్ ఆ ప్రోమో ఇప్పుడు వచ్చేసి 1 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ అయిందనమాట యూట్యూబ్లో. సో 24 అవర్స్లో 2 మిలియన్ వ్యూస్ అవుతుంది అని అయితే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ట్విట్టర్లో అయితే చేశారన్నమాట. సో చూద్దాం మరి ఈరోజు నైట్ 11 గంటలకల్లా 2 మిలియన్ 3 మిలియన్ వ్యూస్ పక్క అయితే దాటుతుంది, అది దానికి డౌటే లేదనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఆహా టీమ్ ఏదైతే ఉందో ఆ అన్స్టాపబుల్ ఎపిసోడ్ని, ప్రభాస్ అన్న వచ్చిన ఎపిసోడ్ని థియేటర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. అంటే ఇది ఇప్పుడు నేను ఇది రూమర్ కాదు. సో ఆహా టీం వాళ్ళు అంటే మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఒక ట్వీట్ చేశారనమాట. సో ఏంటంటే ఈ ఎపిసోడ్ని థియేటర్లో రిలీజ్ చేస్తే ఏ రకంగా ఉంటుంది అని చెప్పి ఒక ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే ట్వీట్ వేశారు. దానికి ఆహా వాళ్ళు ఈ రకంగా అయితే రిప్లై ఇచ్చారు. ఒకసారి ఈ ట్వీట్ చూడండి, దిస్ లుక్స్ లైక్ ఏ గుడ్ ఐడియా ఫ్యాన్స్ ఏమంటారు అని చెప్పి అన్నారనమాట. అంటే ఆహా టీం వాళ్ళు కూడా ఇలా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో నిజంగానే ఇలా చేస్తే ఇట్లాగా పక్క ఒక ట్రెండ్ సెట్ చేసినట్టే అవుతుంది అన్నమాట. సో ప్రభాస్ అన్నకు కానీ అండ్ ఆహా టీంకి కానీ ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది అన్నమాట. సో ఈ రకంగా థియేటర్లో రిలీజ్ చేస్తే, సో థియేటర్లో రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం ఒక 50% ఉన్నాయి. సో అలాంటి మరి ఇందులో రాదా అంటే, సో చెప్పలేము అది. సో నేనైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, మరి ఏం జరుగుతుందో చూడాలి. సో ఎప్పుడు ఆహా ఏం చేస్తుందో, సో వాళ్ళకి మైండ్ సెట్ అలాగ ఉంటే సో ఆ రకంగా డిసిషన్ తీసుకుంటారు. బట్ ఈ ట్వీట్ అనేది ఇప్పుడు వైరల్గా మారిందన్నమాట. నిజంగానే థియేటర్లో రిలీజ్ చేస్తే అంటే ఆ 70mm స్క్రీన్ మీద ఒక వన్ అవర్ పాటు ప్రభాస్ అన్న, బాలయ్య, గోపీచంద్ అన్న వీళ్ళు ముగ్గురిని చూస్తూ ఆ షోని ఎంజాయ్ చేస్తే ఏ రకంగా ఉంటుంది అనేది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సో ఆహా కూడా ఈ రకంగానే ప్లాన్ చేసి విడుదల చేసిందంటే ఇట్లాగా పక్క ఒక ట్రెండ్ సెటర్ అవుతుంది అన్నమాట ఈ ఎపిసోడ్ కానీ అండ్ అలా థియేటర్లో రిలీజ్ చేయడం కానీ. సో మరి చూద్దాం ఏ రకంగా జరుగుతుందని చెప్పేసి రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే కొన్ని అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆహా ఈ రకంగా రిప్లై ఇవ్వడం అనమాట. అండ్ ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే రిలీజ్ చేస్తే చేశారు కానీ కొన్ని ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేయండి, ఓన్లీ హైదరాబాద్లోనే వేయకండి ప్లీజ్, మీకు దండం పెడతాని ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కింద కామెంట్లు అయితే చేస్తున్నారనమాట. సో ఎక్కువ థియేటర్లో మ్యాక్సిమం ఏరియాలు ఎక్కువ ఉండే థియేటర్లో అయితే రిలీజ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అని కింద కామెంట్లు అయితే పెడుతున్నారనమాట. మరి ఏమంటారు, మీరేమంటారు చెప్పండి. ఇప్పుడు నిజంగానే థియేటర్లో రిలీజ్ చేస్తే బెటరా, లేదంటే మనం ఇంట్లో టీవీలో చూస్తూ కూర్చుంటే బెటరా అనేది మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో డెఫినెట్గా చెప్పండి.
సో అంతగా వీడియో వచ్చేసి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. చెప్పినట్టుగా వీడియో అయితే లైక్ చేయండి, అండ్ కొత్త వాళ్ళని వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి అనమాట. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ టీమ్ టూ మూవీ టికెట్స్. జై శ్రీరామ్.